काका नमस्ते। नमस्ते भैया। ఏం పేరు? నా పేరు అబ్దుల్ అజీజ్ సర్। టీ పాయింట్ సర్, 20 సంవత్సరం నుంచి నడుస్తున్నా। ఆ సర్, బిజినెస్ బాగున్నా సర్, అంతా బాగున్నా సర్। అవును సార్, హనుకొండ సెంటర్ లా సార్ ఇది దుకాణం। అవే మరి ఇప్పుడు 2023 ఎన్నికలు వస్తున్నాయి, సో మరి ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇప్పుడు కాంగ్రెస్ గానీ బీజేపీ టిఆర్ఎస్ పుంజుకుంటుంది, సో ఎట్లా ఉంది ఇక్కడ? టిఆర్ఎస్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు సార్, టిఆర్ఎస్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు। మన వినయ్ గాస్కర్ నాయకత్వంలో మంచిగా నడుస్తుంది, డెవలప్ చేస్తున్నారు, కొన్ని గార్డెన్ కూడా డెవలప్ చేస్తున్నారు, లైబ్రరీ కూడా డెవలప్ చేస్తున్నారు, చాలా పనులు అవుతున్నాయి। ఇంకా ఇది ఈ మన హైగ్రోచారి గ్రౌండ్లో కూడా పెద్దది కాలేజ్ చేస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు, చాలా పనులు బాగా జరుగుతున్నాయి సార్, డెవలప్మెంట్ ఉన్నాయి సార్, 75% డెవలప్మెంట్ ఉన్నది। కొంత విమర్శలు అంటే చెప్తున్నారు, చెప్తూనే ఉంటారు వాళ్ళు, కుక్కలు ఎట్లయినా మొరుగుతూనే ఉంటాయి, అది నడుస్తూనే ఉంటాయి, కామన్, అది లైఫ్ టైంలో కామన్ ఉంటాయి సార్, అది ఏం లేదు। మరి ముస్లిం అంటే మీ మైనారిటీస్ బాయ్స్ చూసుకుంటే కొన్ని లోన్స్ కూడా పెట్టడం జరిగింది, షాది ముబారక్ అని అందుతున్నాయి? అందుతున్నాయి సార్, అన్నీ అందుతున్నాయి, అవును సార్, అందుతున్నాయి సార్। ఎట్లా ఉంది సార్ అంటే విద్యాపరంగా చూసుకున్నా కూడా మీ ఎట్లా ఉంది? బాగానే ఉన్నాయి సార్ విద్యా పరిస్థితి, దాంట్లో కొన్ని మైనార్టీస్ వీళ్ళవి ఇవి రాలేదు సార్, స్కాలర్షిప్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళది, ఇది 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్ ఉంచి వస్తలేవు సార్, మాకు మా బిడ్డల్లో రెండు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ది రాలే, మళ్ళీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వేరే బిడ్డ కూడా నడిచింది, అది కూడా రాలే, అప్లై చేసి పెట్టినాం, ఆన్సెట్ అయింది ఫండ్ రాలేదని వాళ్ళు ఇస్తలేరు, అది ఒకటి ఇది మైనస్ పాయింట్ ఉన్నది, దానికి డెవలప్ చేసుకోవాలి అంతే మరి। ఇప్పుడు కేసీఆర్ పాలన ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు 10 సంవత్సరాల్లో ఉచిత స్కీమ్స్ కొన్ని చాలా పెట్టడం జరిగింది, డబల్ బెడ్రూమ్ కానీ ఇట్లా అనేక పెట్టారు, సో ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు కూడా ఉన్నాయి సార్, ఇంకా కొత్త స్టార్ట్ చేస్తున్నారు, ఐటీ కంపెనీస్ అవి ఇవి వచ్చినాయి మన దగ్గర, చాలా డెవలప్ చేస్తున్నారు కేటీఆర్ గారు, చాలా డెవలప్మెంట్ ఉన్నది, ఇంకా ఇంకా ఫ్యూచర్ ఇంకా డెవలప్ అవుతుంది, మామూలులో కూడా పెడతా ఉన్నారు, ఎయిర్పోర్ట్ పెడుతున్నా ఉన్నారు, ఐటీ కంపెనీ ఇక్కడ కూడా వస్తాయన్నారు, అది వస్తే కొంచెం మన ఉద్యోగాలకు యూత్కి డెవలప్మెంట్ ఉంటుంది సార్, అట్లా। ఇప్పుడు మరి కాంగ్రెస్ బీజేపీ కూడా కొన్ని స్కీమ్స్ వాళ్ళు కూడా పెట్టి ముందుకు వస్తున్నారు, మరి ఎట్లా వాళ్ళు నమ్మొచ్చు అంటారు? ఏమో చెప్పలేము సార్, దాన్ని సీట్ ఎక్కిన తర్వాత ఏమవుతుందో తెలియదు సార్, అది అది సార్, రైట్ ఓకే। ఇక్కడ మరి ఈసారి పోటీ ఎట్లా ఉంటుంది నెక్స్ట్ సీఎం? టీఆర్ఎస్ ఫుల్ ఫామ్లో ఉన్నాయి సార్, 100% ఫామ్లో ఉంటుంది, స్టేట్లో మొత్తం త్రూఅవుట్ స్టేట్లో కూడా ఉన్నది, హైదరాబాద్ కూడా వాళ్ళు మా వాళ్ళు చుట్టాలు బంధువులు ఉన్నారు, టీఆర్ఎస్కే చేస్తా అంటున్నారు వాళ్ళు, ఎందుకంటే ఏం లొల్లిలు గిట్లా అవుతలేవు, మంచిగా నడుస్తుంది, ముస్లిమ్స్ మైనార్టీస్ వాళ్ళకు కూడా ఫండ్స్ ఇచ్చినారు, ఇల్లులు ఇచ్చినారు, మొన్న హైదరాబాద్లో ఇల్లులు ఇచ్చినారు మా వాళ్ళకు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు, టీఆర్ఎస్కి ఇస్తారు కంపల్సరీ గెలుతారు। ఓకే బాబాయ్, థ్యాంక్ యూ, వెల్కమ్, నమస్తే।